చిలకలూరుపేట రూరల్ మండలంలో కావురు గ్రామానికి సంబంధించిన కందుల కోటయ్య, ఇతని బాల కోటయ్య అని కూడా పిలుస్తారు. సుమారు వయసు 63 సంవత్సరాలు ఉంటాయి. చౌదరి కులానికి సంబంధించిన వ్యక్తి. ఇతని ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో తన ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు వాళ్ళ మనవడు కూతురు కొడుకు కత్తితోటి విచక్షణారహితంగా నరికి చంపడమైనది. వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన నేరస్థలానికి చేరుకున్నాం. అక్కడ పరిస్థితిని పరిశీలించి ఈ వివరాలు తెలుసుకున్న మీదట మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ మృతుడికి ముద్దాయికి మధ్యలో ఆస్తి సంబంధించిన గొడవలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ముద్దాయికి సంబంధించిన కొంత భూమిని వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తను అంతగా చనిపోయిన వ్యక్తి రాయించుకున్నట్టుగా, అదేవిధంగా ఆ ఫ్యామిలీ మొత్తాన్ని తనే లీడ్ చేస్తున్నాడనే ఒక రకమైన కోపంతో అబద్ధతాభావంతో ఈ ముద్దాయి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయాల మీద వాళ్ళ మధ్య తరచుగా చాలా కాలం నుంచి గొడవ జరుగుతున్నాయి. అదే క్రమంలో ఈరోజు ఉదయం కూడా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత కొంతసేపటికి తను నిద్రిస్తున్న సమయంలో ముద్దాయి కత్తి తీసుకొని అతన్ని నిద్రపోతున్న వ్యక్తిని విచక్షణారహితంగా నరకడం వలన, పొడవడం వలన అతను అక్కడక్కడికే చనిపోవడం జరిగింది. దీని మీద మేము ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి దాని మీద విచారణ చేసి తగిన విధంగా చర్యలు తీసుకుంటాం.